రావేను అదే జరిగి ఎవరు ఇంతకు మేడం అందరు మేడం తప్పు చేయకుండా మేము ఇక్కడ ఉండి ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఈ వార్డుకు చేయాల్సిన పనులేంటి చేయబోయే పనులేంటి కూడా ముఖ్యంగా చూసుకొని ప్రతి ఒక్కటి పనిలో ముందుకు తీసుకెళ్లి ఈ నాగర్ కర్నూలు అభివృద్ధిలో ఈ కొండూరు లలిత కూడా భాగస్వామి చేసుకుని ముందుకెళ్తుందనే ఈరోజు కొండూరు లలితను మేము ఎంపిక చేసినాం. ముఖ్యంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఈరోజు చాలా చాలా పనులు ఎన్నంటే మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కానీ మరి ఈరోజు లోకల్లో మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, ఈరోజు మనకు సెంటర్ లైటింగ్ కావచ్చు, ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ముఖ్యంగా అన్ని పనుల్లో అన్ని సగం సగంలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి కావాలంటే మళ్ళీ ఒకసారి మనకు అధికారం కావాలి. ఇక్కడ మున్సిపల్ సపోర్ట్ ఇంకా ఉంటే మన చైర్మన్ ఉంటే మనకి ఇంకా అధికారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు 24 మొత్తం మనకు కౌన్సిలర్స్ 24 కౌన్సిలర్స్ నిలబడ్డారు. మీరు అత్యధిక మెజార్టీతో 24 కౌన్సిలర్స్ 24 గెలిపిస్తే ఇంకా మేము సంతోషంగా ముందుకెళ్ళి ఇంకా పని చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకొని మంచిగా తెలివి అధికారంలో ఉన్న పార్టీయే ఏదైనా పని చేయగలుగుతుందని మీరు ఆలోచన చేసి ప్రతి ఒక్క ఇక్కడ మంచి చెడ్డ కాదు, అధికారంలో ఏ పార్టీ ఉన్నా మన వ్యక్తి ఉంటే కంపల్సరీ పని అవుతుంది, మన వార్డు ముందుకెళ్తుందని మీరు ప్రతి ఒక్కరు ఆలోచన చేసి తప్పకుండా మా 24 మందిని కౌన్సిలర్స్ను గెలిపించగలరని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.